శోధన రానోడేవాడు అందరికీ వస్తుంది. ప్రభువుకు వచ్చింది, ప్రవక్తలకు వచ్చింది, నాకు వచ్చింది, నీకు వచ్చింది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏదో ఒక రూపేణ దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం, దేవుని సేవకులకు వ్యతిరేకంగా పనిచేయడం, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా దేవుని సంఘాన్ని చెడగొట్టేటట్టుగా పనిచేయాలని ఏదో ఒక అతి తెలివి లేనిపోని తెలివి తక్కువ తెలివి ఆలోచన చాలా తెలివైంది అని వాళ్ళు అనుకుంటుంటారు, కానీ చాలా తెలివి తక్కువ ఆలోచన. అలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి అందరికి. కానీ ప్రతి ప్రేరేపణను వెంటనే మోకరించి దేవుని బలపీఠం మీద ఉంచి మనం ప్రార్థించాలి. ప్రతి ప్రేరేపణ, అయ్యా నాకు ఈ తలంపు వచ్చింది, నీ బలిపీఠం మీద ఉంచుతున్నా, ఇది నీకు ఇష్టము కానిదైతే దహించేసి కాల్చేసి ఇది నాలో లేకుండా చెయ్యి, ఇది నీకు ఇష్టమైందైతే ఏ రీతిగా ఇది సంఘ క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది, ఏ రీతిగా సంఘాన్ని దేవులు చేస్తుంది, నాకు లేఖనాల ద్వారా నేర్పించు, స్థిరపరచు, జరిగించు అని దేవునికి అప్పగించుకోవాలి. మన ఆలోచన ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు దేవునికి అప్పగించుకోకుండా ఉంటే మనలో సాతాను ముందు ఒక ఆలోచన ప్రవేశపెట్టి మెల్లిమెల్లిగా పాపకార్యాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మనల్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తాడు. ఆలోచనలు జాగ్రత్త, ఎన్నో తలంపులు వస్తుంటాయి, తీసి పక్కన పెట్టేశారు.